ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకునేదే ఒక వెబ్ సిరీస్ కానీ ఒక యూట్యూబ్ కానీ ఇది మూవీస్ ఫీల్డ్లోకి వెళ్ళడం కోసం ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు భార్గవి కేవలం యూట్యూబ్లకే లేదంటే వెబ్ సిరీస్కి మాత్రమే పరిమితం అయిపోయిందా, లేదంటే అసలుకి గట్టిగా ప్రయత్నం చేయట్లేదా, ఏమైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భార్గవీలు చాలామంది ఉన్నారు, నాకంటే టాలెంటెడ్ పీపుల్. నేను ఇంకా ఏమీ రాదని అనుకుంటా, బికాజ్ అప్పుడప్పుడు సావిత్రి గారు లాంటి వాళ్ళు సినిమాలు చూసినప్పుడు, అయితే కీర్తి సురేష్ రీసెంట్గా మన సావిత్రి గారి మహానటి మూవీస్ చూసినప్పుడు మనకు నథింగ్ అనిపిస్తుంది. అంటే మన ఏం కానీ మన థాట్ కానీ ఆ రేంజ్లో ఉంటాయి, అంత బాగా ఉండాలి అండ్ మన యాక్టింగ్ కూడా అంత బాగా ఉండాలి అని. సో అలా పోల్చుకుంటే నేను తక్కువనే అనుకుంటాను. అండ్ భార్గవియే యూట్యూబ్ నుంచి బయటకు రావట్లేదా లేకపోతే వాళ్ళు అడగట్లేదా అనే క్వశ్చన్కి అందరూ చెప్పేది క్యాస్టింగ్ కౌచ్. ఈవెన్ నేను కూడా ఒక ఆడపిల్లగా, ఆడపిల్ల పుట్టింది అంటే ప్రతిదీ బయట, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ప్రతి దాంట్లో ఉన్నది అది. సో ప్రతి దగ్గర క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు పడుతుంది అండ్ ఎదురయ్యింది కూడా అలాంటిది. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో అండ్ నాకు ఆ టైంలో ఓకే, మనం వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడి మనం ఏదో హట్ అయ్యి మనకు అసలే కొంచెం నోటి దోలు బాగా ఎక్కువ ఆగదన్నమాట, వెంటనే అనేస్తే కానీ కూర్చో లోపల ఆత్మ రాముడు శాంతించడు, మళ్ళీ వాళ్ళు ఏదో క్రచ్ పెట్టుకొని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పని నేను ఎప్పుడు ఇంకా తర్వాత నేను ట్రై చేయలే. అంటే కొత్తగా స్టెప్ ఇన్ ఇండస్ట్రీలోకి పన్బకెట్ భార్గవి అంటే ఒక ఫెమిలియర్ పర్సన్ కదా, మరి ఇండస్ట్రీలో ఎంత ఫెమిలియర్ పర్సన్స్ కూడా క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంటుందా పక్క? నేను అదే అన్నాను, అంటే ఇండస్ట్రీలో ఒక 50% మంచోళ్ళు ఉంటే 50% చెడ్డోళ్ళు తప్పకుండా ఉంటారు. అండ్ నాకు తగిలిన వాళ్ళు ఆ 50% చెడ్డోళ్ళేమో, ఇప్పటిదాకా 50% మంచోళ్ళు నాకు ఇంకా తగలలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో ఆ క్వశ్చన్ చెప్పలేను నేను. సార్ నేను ఆ టైంలో ట్రై చేసినప్పుడు నాకు కొంతమంది బ్యాచ్ కొంతమంది మనుషులు వీళ్ళందరూ తగిలేసరికి ఐఎమ్ స్కేర్డ్, ఎందుకు ఓకే మనకి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో బాగుంది అంతా బాగానే ఉంది కదా మూవ్ ఆన్ అవుతుంది అన్న సెన్స్ లో ఉన్నాను. అండ్ లేటర్ ఆన్ ఇంకా అది అలాగ కొనసాగుతూ వచ్చింది. అండ్ నౌ వీఆర్ ప్లానింగ్ టు డూ, కొంచెం ఏదైనా చేయాలి, స్టెప్ ఇన్ అవ్వాలి. అంటే దీని నుంచి కాకుండా కొంచెం మనకంటూ ఏదో ఒకటి ఐడెంటిటీ తీసుకురావాలి బయటకి అని చెప్పని ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు లేడీస్ బేసిక్గా క్యాస్టింగ్ కోచ్ ఎదుర్కొంటున్నప్పుడు సో ఎంత సున్నితంగా కొంతమంది తిరస్కరిస్తారు, కోపంగా కొంతమంది తిరస్కరిస్తారు, లేదా తన పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కంప్లైంట్ అవుతారు. సో మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే కోపంగా తిరస్కరించారా, మీకు ఇలాంటి సమస్యలు ఎదురైనాయా? సమస్యలు ఎదురయ్యాయి, ఆల్మోస్ట్ 2-3 సిచ్యువేషన్స్ నేను చూసాను. ఏదన్నా ఓపిక అంటారుగా, ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, మూడోసారికి బరెస్ట్ అవుతాం అన్నట్టుగా. నాకు ఇప్పటికీ గుర్తులేదు కానీ మన శ్రీనగర్ కాలనీ అండ్ కృష్ణానగర్ దగ్గరే ఏదో మూవీకి ఆడిషన్ ఉంది అని అంటే నేను వెళ్ళాను. అండ్ సమ్ ప్రొడ్యూసర్ కూర్చొని ఉన్నారు లోపల, అంతా మాట్లాడారు బయట అసిస్టెంట్ డైరెక్టర్స్, నేను కూర్చున్నాను, లోపల పిలిచారు ఆయన. పిలిచేసరికి అడుగుతున్నారు, హీ వాజ్ ఆస్కింగ్ మీ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫిజిక్, ఇవన్నీ. నేను మనసులో అనుకుంటున్నాను ఫిజిక్ అనేది నీకు అవసరం లేదు కదా, అది కెమెరామ్యాన్ అది ఇందులో చూసుకోవాలి కదా, సర్లే ఓకే చల్తా. నేను అప్పటికి ఇంకా కామ్ డౌన్ అయ్యి ఇస్తున్నాను. ఈలోపు సమ్ ఎవరో వచ్చారు, వాళ్ళ దగ్గర వర్క్ చేసే అబ్బాయి వచ్చి ఒక గ్లాస్లో థమ్సప్ టైప్ ఉంది, అది థమ్సప్ అని అనుకోవాలేమో తెలియదు, ఆడ పెట్టేశాడు. వెళ్తుంటే డోర్ వేసే చిన్న అన్నాడు. నేను ఇలా చూసా, సర్లే ఆడికి గాలి వేయట్లేదేమో వేసేసుకుందాం అని అంటున్నాడేమో, సరే అని కామ్ డౌన్ అయిపోయాను. చూసేసరికి దాని మీద ఆ థమ్సప్ దాంట్లో సమ్ పౌడర్ లాంటిది ఫ్లోట్ అవుతుంది. అంటే నాకు ఒక నిమిషం అర్థం కాలేదు, వాడు అందులో కలిపాడా లేకపోతే ఏమన్నా పడిందా, వాడిని అడగాల వద్దా, నేను ఒక్కదాని రూమ్లో ఉన్నాను, ఎదురుగాడున్నాడు, వాడని డోర్ వేయమన్నాడు, ఏం జరుగుద్ది ఒకవేళ నేను ఎదురు తిరిగితే అని చెప్పని సరే ఇన్ని ఆలోచించి ఏం చేయాలా అనుకొని నాకు నేనే ఫోన్లో రింగించుకొని అర్జెంట్గా కాల్ వస్తుందని బయటకు వచ్చాను. అండ్ 2 డేస్ తర్వాత ఆయన కాల్ చేసి కొంచెం వల్గర్గా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఓకే ఒకసారి మీ మదర్ని నన్ను ఏదైతే క్వశ్చన్స్ అడిగారో సేమ్ మీ మదర్ని అడగండి, ఇన్ కేస్ ఆవిడ ఫ్రీగా ఉండి మీకు మూమెంట్ అయ్యి ఆన్సర్ ఇస్తే కనుక నేను లేటర్ ఆన్ నా దగ్గరికి వచ్చి అయ్యే క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను మీకు అని అంతే. అక్కడి నుంచి ఎప్పటిదాకా ఫోన్ లేదు, కనీసం మనిషి కూడా ఎక్కడా కనబడలేదు. అంటే అలాంటి వాళ్ళు బేసిక్గా కనబడరు, అంటే
మన ఇండస్ట్రీలోకి సినిమా తీయాలి అంటే సినిమా మీద ప్యాషన్తో వచ్చే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ లేకపోతే అప్కమింగ్ అసిస్టెంట్ అప్రెంటీస్ నుంచి వచ్చే వాళ్ళు వేరుంటారు. రియల్గా సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి కదా, మధ్యలో ఎవరో ఒకదాన్ని చూసుకుందాం, తీద్దాం, ఉంటే ఉందాం, పోతే పోదాం, ఇలాంటి వాళ్ళు 50% జోన్ నేనైతే చెప్పానో ఆ కేటగిరీకి చెందినవాడు అనమాట వాడు. ఓకే, సో ఆ దెబ్బ ఎప్పుడైతే ఎదురైందో సో అప్పటి నుంచి నేను ఈ ఆఫీసెస్కి వెళ్ళడం అంటే చిన్న చిన్న ఆఫీసెస్కి వెళ్ళడం, చిన్న మూవీస్కి అంటే చిన్న మూవీ చిన్న మూవీ ఇట్స్ నాట్ చిన్న పెద్దది అదేమి అది అంత లేదు. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది కూడా మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే చిన్న సినిమా అయినా అదే కెమెరాతో తీస్తారు, పెద్ద సినిమా అయినా అదే కెమెరా, చిన్న డైరెక్టర్ అయినా యాక్షన్ చెప్తాడు, పెద్ద డైరెక్టర్ అయినా యాక్షన్ చెప్తాడు. బట్ ద వే ఆఫ్ పీపుల్, అక్కడ ఉండే పీపుల్, అక్కడ ఉండే మనస్తత్వం, అదే చెప్తాను కదా, సినిమా మీద ఒక ప్యాషన్తో చేశాడు ఒకలా ఉంటాడు, ఏదో ఎంజాయ్మెంట్ కోసం చేశాడు ఒకలా ఉంటాడు. సో ఈ కేటగిరీ వీళ్ళందరూ ఏంటంటే ఐ ఫీల్ అంతే, వీళ్ళందరూ ఏదో ఎంజాయ్మెంట్కి అంటే అమ్మాయిలు అంటే ఇండస్ట్రీలో అలసుగా చూసే కేటగిరీ వీళ్ళంతా అంతే. బట్ ఐ ఓంట్ సే, నేను ఎప్పుడు చెప్పను సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇలా ఉందని చెప్పను, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు. సో అది నేను చెప్పగలను, ఎందుకంటే మనకు మంచి వాళ్ళు కూడా ఎదురుపడుతూనే ఉంటారు. పెద్ద సినిమాలకు కూడా నేను ఆడిషన్కి వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి, నేను అక్కడ ఏమీ ఇచ్చేయలేదు, దే ఫెల్ట్ లైక్ వాళ్ళ సిస్టర్స్ లాగా నన్ను ట్రీట్ చేశారు. వెళ్ళినప్పుడు రామ్మ కూర్చో ఏంటి అని అన్నీ అడిగారు. కొన్ని రీజన్స్, ఒకసారి నేను హైట్ తక్కువ ఉన్నాననో, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరు ఉండాలని వాళ్ళకి ప్రెషర్ ఉంటుందో, అలా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ నేను రంగుల రత్నం మూవీ మన రాస్తారుణ్ గారిది, నేను దాంట్లో నేను అండ్ ప్రవీణ్ గారు మన రాస్తారుణ్కి ఒక ఫ్రెండ్ రోల్ అనమాట, ప్రవీణ్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో. అండ్ నేను ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక అంటే షూట్ కూడా చేసాము మన సాగర్ రోడ్ వనస్థలిపురం దగ్గర చేసాము. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, అంటే రేపు స్కెడ్యూల్ ఉంటుంది అనగా సమ్ ప్రాబ్లం వచ్చి పోస్ట్పోన్ అయింది, దాన్ని వారానికి పోస్ట్పోన్ చేశారు. నాకు అర్థం కాలేదు ఏమైందో. సరే మళ్ళీ తర్వాత కట్ చేస్తే మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మళ్ళీ టెస్ట్ షూట్ అవి చేశారు. మళ్ళీ కాల్ చేస్తే క్యారెక్టర్ చేంజ్ చేసామండి అని. దేనికండి అంటే ఏమో తెలియదండి, పైనుంచి ఆర్డర్ అది, మీదనే కాదు ప్రవీణ్ గారిదనే కాదు, ఈవెన్ ప్రవీణ్ గారి క్యారెక్టర్ది అండ్ మీదిద్దరిది చేశాము. అండ్ నా ప్లేస్లో మా ఫన్ బకెట్లో చేసిన తను జాను అని, ఝాన్సీ రాథోడ్, ఝాన్సీ రాథోడ్ అండ్ ప్రవీణ్ గారి ప్లేస్లో ప్రియదర్శి వచ్చి చేశారు. ఇట్ హ్యాపెన్స్, అది మరి క్యాస్ట్ అండ్ క్రూ వల్ల తెలియదు మనకి, అండ్ మన టైం అనుకోవాలో తెలియదు, లేకపోతే ఏం ప్రెషర్స్ ఉన్నాయో తెలియదు. కొంతమందికి తెలంగాణ స్లాంగ్ కావాలి అంటారు, సో అలాగా తెలియదు మనకి. అంటే అదే చెప్తున్నాం, మనకు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు, బేస్ ద వే మనం ఏదైతే వేలో వెళ్తామో ఆ వేనే మనకు టచ్ అవుతారు. మనకి ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనంటే యూటర్న్ తీసుకుని పక్కకి వెళ్ళిపోదాం అంటారు. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.